అన్నా జగ్గుపోయి ఫోన్. హలో. అరే ఓ డమ్డోల్, మేటర్ అర్థమైందా? మీ వాడిని నడి రోడ్డు మీద చేయ్, పరిగెత్తించి పరిగెత్తించి టప పొడిచా. అంటే మా వాణి చంపినది నువ్వేనా? డౌటా? అరే ఓ బుద్ధు, పొడిచేటప్పుడు రెండు ఫోటోలు కూడా తీసా, పంపమంటావా? ఎందుకురా నవ్వుతున్నావు? పిచ్చెక్కిందా? పిచ్చి కాదురా, జగ్గు కుచ్చి. వాడు నా కాడ పని మానేసినాడు, పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు. వాణ్ణి నేనే వేసేద్దామనుకున్నాను రా, ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు. అన్నా దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట. షేక్ వచ్చినాడా? రే రవిరెడ్డి, షేక్ వచ్చినాడంట్రా. మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి, మంచి కరగజలు రెడీ చేయి, యాదో ఒక గజ్జం రెడీ చేయి, లేకుంటే నీ కూర్తాది. షేక్ వచ్చినాడంట, తినాడు తెచ్చినాడంట. సార్, అంత డబ్బు ఎలా కడతారండి? మా సిస్టర్ తో. మీ సిస్టర్ కడతారా? ఆవిడ ఎలా కడతారండి? ప్రింట్ వేసి. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి? నడు. Oh, good boy. Uh-huh. Okay. No. Ray, purse chusi property, purse chudakunda capacity cheppagalanu. Curly purse vestava. Tent padudi. Tappaina ka ee sari kudali. Blade tho purse lu eppudu kottam. Chetulu eppudu gani kosukom. Papam tappaindi antunnadu kada ee sari ki chammincheyamma. ముందు వాడు నీకిచ్చిన వాట ఇందులో వదిలే. తెలిసిపోయిందన్నమాట నీకు. నువ్వెవరో ఈ గజ్జి దొంగ గంగుల డాక్టర్. ఇదిగో నీ డబ్బు. ఏ నీకు కూడా కమిషనా? కాదు, కుట్టు మెస్. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయంలో అడుగు పెట్టాడుగా, నాలుగు రోజుల్లో మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే నాలుగు చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా కంగారు పడుకు. సింగిల్ మీనింగ్ అలా చూస్తావేంటి? తీసుకెళ్ళి ట్రైనింగ్ చెప్తాను. కానీ ఎళ్ళు, ఈ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడిని. కానీ ఏంటి సార్ ఇదంతా? జమ్మి సర్కస్ మిలిటరీ ట్రైనింగ్? కాదు, కటింగ్ ట్రైనింగ్. పిక్ పాకెట్ అంటే దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగ్. నేను ఒప్పుకోను. ఒక్కసారి ఏంటి మొహం మీద ఏలు పెట్టి తిప్పారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లం లో ఇరుక్కున్నావంటక ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైన. వదలండి, ఇప్పుడు నేనేం చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్? వెళ్ళిపో. ఉండండి. అమ్మమ్మమ్మమ్మ, ఒళ్ళంత పచ్చి పుండు అయిపోయింది. అమ్మో, బాగా అలిసిపోయినట్టు ఉన్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇది. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను. సార్ అయిపోయింది సార్? లేదు, ఇప్పుడే మొదలైంది. రే కానిండ్రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? సొత్తవుగా ఆలేంటండి తిప్పుకుంటూ వస్తున్నారు. ఇలా బిర్యానీ పెట్టి కొడతారట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్. ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పర్సు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావు అనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పర్సు కొట్టేత్తు పోలీసులకు దొరికిపోయావు అనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారో గురువా, నీ చేతల్లా చెరుకు మొక్క. అబ్బా నాన్న.
మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్. ఈ హైదరాబాద్ అని బాబు ఎలా సచ్చిందే మన ఊళ్ళో కేకేస్తే చాలు పోలే మండి వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చిన పట్టించుకునే నాదురే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ మేడా చెప్పు తీసుకొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా, తోహెత్తి ఊరుకుంటారనే పూరి జగన్నాథ్ రాజమౌళి వి వినాయక్ వాళ్ళందరూ మా ఊరోళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? ఏం పిక్తారే మా ఊరాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, బాగంటి బాబు, గంట మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్ మంది ఉన్నారు. అయితే మీరు పొలిటికల్ ఫీల్డ్ మన సినిమా ఫీల్డ్? పొలిటికల్ అంటే పవర్ఫుల్. మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, నిన్ను చూడడానికి వచ్చాం. మరి లేకపోతే ఏంటండి, నేను మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చాం. ఓకే ఓకే, మీరు హైదరాబాద్ ని చూసారు కదా, హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పిందంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? చూస్తారా ఏంట్రా, ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలు మన కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. ఏది ఇలాగి గట్టిగా మాట్లాడే పండు పద్మావతే కోడల పిల్ల, ఏనాడు పొలిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావు, ఎన్ని చోట్ల తిప్పుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమని అన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తా. నా కొడుకుని ఏమని అన్నావంటే నీ నాలుగు కోస్తా. ఏంటి అసలు నీలాంటి ఎదవుతో రావటం నాది బుద్ధి తక్కువ, నీలాంటి సుంచగాడితో రావటం నాది బుద్ధి తక్కువ. మీ లాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. అదేంటి బావా, పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది. మనం అంటే భయపడిపోయింది అంతే ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి? అవును, మన ఊరోళ్ళు ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా. అవును రోయ్ అన్నాడు బావా, ఆకలి ఏమన్నా తిందాం బావా. అవును రా, నాకు కూడా వేస్తుంది, పదో తిందాం.